అందరికీ నమస్కారం. నా పేరు వరాకిళ్ళ. తత్వం అసి నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే త్రికరణ శుద్ధి. త్రికరణాలు అంటే మూడు: మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు. మనం ఆలోచిస్తాం, మాట్లాడతాం, ఏవేవో పనులు కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఆలోచిస్తాం, ఇంకోటి మాట్లాడతాం, ఇంకేవేవో చేస్తూ ఉంటాం. ఈ మూడిటికి పొంతనుండదు. ఆలోచించింది చెయ్యలేకపోతూ ఉంటాం, అలాగే మాట్లాడలేకపోతూ ఉంటాం, మాట్లాడింది చెయ్యలేకపోతూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. దానికి ధైర్యం సరిపోకో, లేకపోతే మనోచంచలత్వమో, ఏదైనా అవనివ్వండి. సో ఇలా అన్నీ కలిసి పని చెయ్యకపోతే, నేను అన్నీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనసు, మాట, చేతలు, ఈ మూడు కలిసి పని చెయ్యకపోతే ఏమవుతుంది? మన లైఫ్ మనం అనుకున్నట్లు కాకుండా ఎలా పడితే అలా క్రియేట్ అవుతూ ఉంటుంది. మనకి మన మనసు, మన మాట, మన చేతలు ఒక అలైన్మెంట్లో పని చెయ్యకపోతే మన గోల్స్ నుంచి డీవియేట్ అయిపోతాం. ఎందుకంటే మన ఎనర్జీస్ అంటే మన శక్తి మూడు భాగాలుగా విడిపోతుంది. శక్తి అంటే ఇక్కడ నా ఉద్దేశం లివింగ్ ఎనర్జీస్. రాత్రి మనం పడుకుంటే వచ్చే శక్తి, మెడిటేషను లేకపోతే మంచి పోషకాహారం తింటే వచ్చే శక్తి, లివింగ్ ఎనర్జీస్ ఏమవుతుంది, మూడు భాగాలుగా విడిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఆలోచనలకు కొంత, మన మాటలకు కొంత, పనులకు కొంత, ఇలా డివైడ్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది. ఆలోచించినవన్నీ మాట్లాడలేం కదా, మాట్లాడినవన్నీ చేయలేం కదా. సో అక్కడేమవుతుంది, ఎంతో ప్రాసెసింగ్ పవర్ వేస్ట్ అయిపోతుంది. ఈ మూడు ఎంత ఎక్కువగా ఒకటిగా మారితే అంత శక్తి ఒకే చోట ఉంటుంది. ఒకే చోట ఉండడం వల్ల మన చేసే పని అవుట్పుట్ బాగుంటుంది. ఇదే కాన్సెప్ట్ మనం పిల్లలతో కూడా చాలా క్యాజువల్గా అనేసే మాటలు, ఫోకస్గా పనిచేయి, కాన్సన్ట్రేషన్ పెట్టు చేసే పని మీద అంటూ ఉంటాం. దీన్నే మోడర్న్ టైమ్స్లో మైండ్ఫుల్నెస్ టెక్నిక్ అని కూడా అంటున్నారు. అంటే మనం మనసులో ఏదైతే ఆలోచిస్తామో, ఈ సెన్సెస్ ద్వారా చేసే పనులు, ఈ రెండు టైట్ కనెక్షన్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ అవుట్పుట్ బాగా వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ ఆడియో చేస్తున్నాను, నా ఆలోచనలు ఎక్కడో ఉండి నేను మాట్లాడుతూ, నా చేతలు అంటే నేను రికార్డ్ చేస్తున్నప్పుడు నా చేతలు ఒకలా ఉంటే, ఈ ఓవరాల్ కనెక్షన్ కుదరకపోతే అవుట్పుట్ బాగా రాదు. ఎందుకంటే నా ఎనర్జీస్ అన్నీ స్ప్లిట్ అయిపోతున్నాయి, ప్యారలల్గా రన్ అయిపోతున్నాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మూడిటిని ఒకే చోట ఉంచడానికి ప్రయత్నించడమే త్రికరణ శుద్ధి. ఎంత ఎక్కువ ఈ మూడు ఒకే చోట ఉంటాయో, ఎంత అలైన్ అయి ఉంటాయో, మన లైఫ్ అంత శక్తివంతంగా మారుతుంది. మరి ఇప్పుడు ఈ మాటలని, చేతలని, పనులని, అంటే థాట్స్, వర్డ్స్, యాక్షన్స్, ఈ మూడిటిని ఒకే చోట ఉంచడం ఎలా? ఇది అంత సులువైన విషయం కూడా కాదు. త్రికరణ శుద్ధి ప్రాక్టీస్ చేయాలంటే ముందు మన మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. మనస్సు ఖాళీగా లేకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది అనుకోండి, త్రికరణ శుద్ధి సాధ్యం కాదు. కాబట్టి మనసుని ప్యూరిఫై చేసుకోవాలి. మనసుని ఎలా ప్యూరిఫై చేసుకోవాలి? నాలెడ్జ్తో. నాలెడ్జ్ ఎలా వస్తుంది? రకరకాల సోర్సెస్. మనం ఎలాగైనా ఇప్పుడు పుడుతూనే అందరం ఎంతో కొంత ఒక జన్మ సంస్కారంతో పుడతాం, కానీ అది చాలదు. కాబట్టి మనం కంటిన్యూస్ లెర్నింగ్, మన సంస్కారాన్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎలాగైతే మనం ఒక వెండి పాత్రని తోముతామో, రాగిని అలాగే బంగారాన్ని మెరుగుపెడతామో, మనలో ఉన్న ఇన్నర్ ప్యూరిఫికేషన్ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ప్యూరిఫికేషన్ ఎలా చేసుకుంటామంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. అంటే కొంతమంది మెడిటేషన్ చేసుకుంటారు, కొంతమంది మంచి పుస్తకాలు చదువుతారు, కొంతమంది సత్సాంగత్యం చేస్తారు, కొంతమంది గురువుల్ని కలుస్తారు, ఆ గురువు చెప్పిన విధానంగానే నడుచుకుంటారు, మంత్ర జపం చేస్తారు, ఇలా రకరకాలు. ఎలాగైనా మనం జ్ఞానాన్ని పెంచుకోవడం మాత్రం ముఖ్యం. అలా పెంచుకున్న జ్ఞానాన్ని మన ఆలోచనల్లో, మన మాటల్లో, అలాగే మన చేతల్లో పెట్టుకుంటూ వెళితే ఈ త్రికరణ శుద్ధి అనేది పెరుగుతుంది. ఇదే నిజమైన భక్తి అంటే కూడా, ఇదే తత్వం మన వేమన పద్యంలో కూడా ఉంటుంది. ఆత్మశుద్ధి లేని అనే పద్యం గుర్తుందా మీకు? అలాగే సో ఇలాంటి ఆత్మశుద్ధి లేని ఆచారాలు, చిత్తశుద్ధి లేని పనులు చేసుకుంటూ వెళితే భగవంతుడి దగ్గరికి మనం ఎప్పటికీ చేరుకోలేం. మనకు కూడా
మన లైఫ్కి సంబంధించి అవి కలిసిరావు. త్రికరణ శుద్ధి అనేది ఆధ్యాత్మిక తత్వంలో మొదటి మెట్టు. అలాగే మన వాగ్గేయకారులు అన్నమాచార్యుల వారు కూడా ఒక సంకీర్తనలో పల్లవి స్టార్టింగ్ ఇదే ఉంటుంది, త్రికరణ శుద్ధిగా చేసే పనులకు దేవుడు మెచ్చును అని. త్రికరణ శుద్ధి ఒకవేళ మనం వర్కౌట్ చేయకపోతే ఏమవుతుంది? మన లైఫ్, మన జీవితం మన చేతుల్లో కాకుండా అగమ్య గోచరంగా మారుతుంది. ఎటు ఎటు వెళుతుందో మనకు తెలీదు, రోజుకొకలా ఉంటుంది. అలా కాకుండా మనకి కావలసిన జీవితాన్ని మనం సృష్టించుకోవాలంటే కనుక త్రికరణ శుద్ధిగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. టాక్ యువర్ థాట్, వాక్ యువర్ టాక్. మనస వాచ కర్మణ ఒకేలా ఉందాం, ఆలోచించండి. Tatvam asi.